సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. నాలుగున్నరేళ్లు గడుస్తున్న సీఎం జగన్ హామీలు నెరవేర్చలేదంటూ విధులు బహిష్కరించి రోడ్డెక్కారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ వద్ద మున్సిపల్ కార్మికులు బైఠాయించి సమస్యలపై గళం విప్పారు. సమాన పనికి సమాన వేతనంతో పాటు పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పార్వతీపురం మన్యం జిల్లాలో పారిశుద్ధ్య కార్మికులు నిరసన తెలిపారు. కోవిడ్ మృతుల కుటుంబాలను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరుకర వేతనంతో వెట్టి చాకరి చేయించుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ మంత్రికి అనేక దఫాలుగా వినతి పత్రాలు ఇచ్చి ఉన్నాము. సమస్య పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్ల రాయబారాలు చేసి ఉన్నాము. కానీ ప్రభుత్వం ఇప్పటికి కూడా నిమ్మకి నీరెత్తినట్లుగా ఉందో తప్ప మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడం లేదు. మున్సిపల్ కార్మికులు కోరుతున్నవేం గుంతాం కోరికలు కాదు. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. సుప్రీంకోర్టు చెప్పింది, దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, అలాగే రెగ్యులరైజ్ చేయాలి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు సమ్మెలోకి తేవలసిన అవసరం వచ్చింది. ఏదైతే ప్రధానమైన సెక్షన్లు ఉన్నాయో అందరినీ కూడా సమ్మెలో దించి ఈ సమ్మె సందర్భంగా వీళ్ళకి రావాల్సినటువంటి హక్కులు సాధించుకోవడానికి పోరాటం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా సమ్మె గురించి ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో పట్టణాలన్నీ కూడా దుర్గంధంతో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కరోనా టైంలో ఇంకా ఎన్నో బాధలు పడ్డాము. మా పిల్లలకి ఇంకా పక్కన పెట్టి మేము ఊడిగం చేశాము, అయినా మమ్మల్ని మాత్రం గుర్తించట్లేదు. జగన్ అన్న వచ్చినప్పుడు మాకే మొదటి స్థానం ఇస్తామని, మాకు సైన్ చేస్తామని, మాకు పర్మనెంట్లు చేస్తామని మాట ఇచ్చారు. మాట ఇచ్చి కూడా మాట తప్పారు. ఇది ఎంతవరకు న్యాయమో? మేము చెత్తకే పనికొస్తామా? మేము మనుషులం కాదామా? మేము పిల్లలతో లేమా? మేము ఏమైనా అయిపోతే మా పిల్లలు ఏమవుతారు? అవన్నీ మేము ఆలోచించలేదు. ప్రజల కోసమే మేము పనిచేశాము, అయినా సరే గుర్తించట్లేదు. మాకు ఎలాగైనా పర్మనెంట్ కావాలి. పర్మనెంట్ అయ్యేంత వరకు మేము మాత్రం పట్టిదము, ఇలాగే ఇలాగే కూర్చుంటాము. మేము ఇలాగే పోరాటం చేస్తామని కోరుచున్నాను. కరోనా టైంలో మేము ఆడవాళ్ళము రాత్రి పొగులని కష్టపడ్డాము. పిల్లని తల్లిని అందరినీ ఇడిచిపెట్టి మేము వాళ్ళతో పోరాడి మేము కష్టపడ్డాము. మా పిల్లలు ఏమైనారో మా తల్లులు ఏమైనారో మాకు తెలియదు. అలాంటిది మేము ప్రజల గురించి మేము సేవలు చేస్తే మాకు ఇస్తామని జీతాలే మాకు పెరగలేదు, మాకు ఇవ్వలేదు. మీరు ఇస్తామని కొన్ని కార్యక్రమాల్లోనే మీరు జరగలేదు. మీరు రేపో మాపో దిగిపోతున్నారు కదా, మాకు ఆశ ఏం చూపించి దిగుతున్నారు? తర్వాత మీరు ఇచ్చిన మాకు పప్పులు ఉప్పులు ఇస్తామనివి ఏవి ఇవ్వలేదు. జీతాలు మాకు పెంచమని, మాకు పర్మనెంట్ చేయమని మేము కోరుకుంటున్నాం.